వెల్కమ్ టు సత్య న్యూస్. మహిళా చేతి వంటలతో నోరూరించే మా ఇంటి రుచులు కార్యక్రమానికి స్వాగతం. పాకశాస్త్రంలో ప్రావీణ్యాన్ని కలిగిన మహిళా మనులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి విభిన్నమైన వంటలతో నోరూరించే రుచులను తయారు చేసి తమ అభిరుచిని చాటుకునే అద్భుత అవకాశం సత్య న్యూస్ నిర్వహించే మా ఇంటి రుచులు కార్యక్రమానికి స్వాగతం. మేడం, మీకు మా ఇంటి రుచులు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మీ నమస్కారం అండి. మరియు మీరు చేసే వంటకం పేరు చెప్పండి. నా పేరు సునీత అండి. ఓకే, నేను చేసే వంటకం ఈరోజు గోధుమ పిండి హల్వా. ఓకే, పాయసం. స్వీట్. స్వీట్ ఐటమ్. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చెప్పండి. ఓకే, గోధుమ పిండి, ఓకే, పాలు, నెయ్యి, షుగర్, డ్రై ఫ్రూట్స్, అన్ని సమపాలల్లో కావాలి. అంటే సేమ్ క్వాంటిటీ, నెయ్యి కానివ్వండి, పాలు కానివ్వండి, గోధుమ పిండి, షుగర్. మనం వేసుకునే నాలుగు పాయసాలలో నో ఆయిల్. నో ఆయిల్ అవును. ఓకే, నెయ్యితోనే చేస్తామండి. ఓకే, మరి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూసారు కదా, నెక్స్ట్ తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించండి. వెలిగించుకొని నెయ్యి తీసుకున్నాము, డ్రై ఫ్రూట్స్ కొంచెం. ఓకే, మరి ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసిన తర్వాత ఒక పాన్ పెట్టుకొని పాన్లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ కొంచెం డీప్ ఫ్రై చేద్దాము. ఓకే, డీప్ ఫ్రై. గోల్డ్ ఇస్ బ్రౌన్ కలర్. గోల్డ్ బ్రౌన్ కలర్. ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం గోల్డ్ కలర్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎస్, ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ అండి, బాదంగా, కాజు, కిస్మిస్, ఇలాచి పౌడర్. ఓకే, ఇవన్నీ కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టాను. డ్రై ఫ్రూట్స్ అనేవి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీ అవుతాయి చూడడానికి కూడా. ఓకే, అంటే తినడానికి ఈజీగా ఉంటుంది, ఏది తీసేయడానికి వీలుగా ఉండదు. ఇష్టపడని వాళ్ళు తీసేసారు, ఇష్టపడే డ్రై ఫ్రూట్స్ అనేవి సన్నగా ఉంటే కొంచెం నెయ్యి కొంచెం వేడైందండి. ఓకే, ఇప్పుడు మనం చూసినట్లయితే నెయ్యి హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ అయితే బాదం, పిస్తా ఇవన్నీ ఉన్నాయో అవన్నీ వేయించుకుంటున్నారు. మీరు ఓన్గా చేశారా లేకపోతే ఎక్కడైనా? మా మమ్మీ నేర్పిందండి. ఓకే, దీంట్లో బేసిక్గా చేస్తాం ఇది ఫెస్టివల్ ఫెస్టివల్ నవరాత్రులకు, గణేష్ నవరాత్రులకు, ఇప్పుడు అమ్మవారి నవరాత్రులకు, దేవి నవరాత్రులకి. ఎందుకంటే ఇది కొంచెం త్వరగా అవుతుంది, ఫాస్ట్గా అవుతుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా టేస్టీగా ఉంటుంది. మేము కూడా గణేష్ నవరాత్రులకు చేశానండి, అందరు చాలా బాగుందని అన్నారు, అందుకే మళ్ళీ ఈ వంటకాన్ని ఎంచుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనము ఇప్పుడు జాబ్ హోల్డర్స్ ఉంటారు, వచ్చేది ఈవినింగ్ బ్యాక్ 5-6 అవుతుంది. మనం ఏదైనా గుడికి వెళ్ళాలనుకున్నప్పుడు కార్తీక మాసం కానివ్వండి, శ్రావణ మాసం కానివ్వండి, గణేష్ నవరాత్రులు కానివ్వండి, ఇంకా దేవి నవరాత్రులు, ఏమన్నా పాయసం తీసుకెళ్లాలనుకుంటే కొంచెం ఈజీగా, తొందరగా, ఫాస్ట్గా అవుతుంది. బీసీ పర్సన్స్ కానీ, జాబ్ హోల్డర్స్ కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకుంటే టెంపుల్స్కి ఇది కొంచెం స్లో ప్రాసెస్, ఫాస్ట్ ప్రాసెస్ అండ్ ఈజీ ఇంగ్రీడియంట్స్, కొంచెం తక్కువ టేస్టీగా, హెల్దీగా, టేస్టీ అండ్ హెల్దీగా ప్రిపేర్ చేసుకుని వెళ్ళొచ్చు అని వారు అంటున్నారు. గోల్డ్ కలర్ అవుతున్నాయో మనం అవి ఎగితే బాగుంటావు. అవి అంటే మీరు అన్ని సపరేట్ వేయించుకుంటారా? అన్ని ఒక్కసారి? లేదు, అన్ని ఒకేసారి వేయించేసాను. బాదం అండ్ కాజు. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సుంత గారు. నాకు ఒక పాప, బాబు అండి, సార్ లెక్చరర్, నేను గవర్నమెంట్ టీచరు. ఓకే, ఇద్దరు టీచర్సే కదా? సార్ ఉన్న అంటే మాకు ఓన్ కాలేజ్ ఉందండి, నల్గొండ టౌన్లో ప్రగతి కాలేజ్. సార్ వన్ ఆఫ్ ద డైరెక్టర్. ఓకే, మీరు ఇంట్లో అంటే మీకు యాక్చువల్లీ టైం ఉండదు, సో టైం దొరికినప్పుడు ఇలా ప్రిపేర్ చేస్తాం. ఎక్కువ నాన్ వెజ్ ఆర్ వెజ్? వెజ్, కంప్లీట్ వెజ్. ఓకే, మనం డ్రై ఫ్రూట్స్ అయిపోయింది కదండి, ఇప్పుడు టోటల్గా వేయించుకున్నారు. ఇందాక కొంచెమే నెయ్యి తీసుకున్నాను కదా, ఇప్పుడు ఇంకొద్దిగా నెయ్యి పిండికి సరిపడా నెయ్యి. డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఇంకొంచెం క్వాంటిటీ నెయ్యి వేసుకొని ఈ పిండి ఏదైతే ఉందో ఆ పిండి గోధుమ పిండి. ఓకే, అంటే ఇప్పుడు ఈ వంటకంలో మెయిన్గా కావాల్సింది ఏంటంటే మనం ఈ పిండి ఎంత బాగా వేయించడంలోనే ఉంటుందండి, ఇది ఎంత బాగా వేయించితే అంత మంచిగా వస్తుంది. ప్రెజెంట్ నెయ్యి వేశారు, నెయ్యి వేసి దాని తర్వాత గోధుమ పిండి కలుపుతూ వేస్తున్నారు. అంటే మేడం ఇప్పుడు కలుపుతూ వేయాలా లేకపోతే? కలుపుతూ అండి, కలుపుతూ వేసుకోవాలి. లేకపోతే మంచిగా అంటే ఈ నెయ్యి ఫ్లేవర్ రావాలి మనకు, వేగిన వాసన వస్తుందండి బాగా.
ఆ వాసన వస్తే తెలిసిపోతుంది ఇది ఎప్పుడు వేగింది అనేది. ఇప్పుడు ఏదైతే ప్యాన్ పెట్టుకున్నారో ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాక నెక్స్ట్ ఇంకొంచెం మరి కొంచెం నెయ్యి యాడ్ చేసేసి ఈ యొక్క పిండి వేసి ఆ పిండిని మనం బాగా కలుపుతూ ఉండాలి ప్రాసెస్ అయిపోయే వరకు. ఈ స్వీట్ కుదరడం అంటే మనం ఎంత బాగా కలిపితే అంత బాగా టేస్టీగా ఉంటుందండి. టోటల్ ఈ ప్రాసెస్ అయిపోయే వరకు మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ వేసుకున్నామో ఆ ఇంగ్రీడియంట్స్ని టోటల్గా కలుపుతూనే ఉండాలి టిల్ ఆ ప్రాసెస్ ఎండ్ అయ్యే వరకు. అలా కలుపుతుంటే మనం చిక్కుడు అనేది కట్టకుండా సపరేట్ సపరేట్ ఉంటుంది కదా. అంటే పిండి బాగా వేగాలి కొంచెం మనం కొంచెం మనం ఒక నిమిషం బ్రేక్ ఇచ్చామనుకోండి ఒక సైడ్ మాడిపోతుంటుంది అది. మీరు ఎక్కువ స్వీట్ చేస్తుంటారా హాట్ చేస్తుంటారా? స్వీట్ మా ఇంట్లో పెద్దగా ఇష్టపడరండి, హాటే ఎక్కువ చేస్తాము, హాట్లే లైక్ చేస్తాము. కానీ ఇదే ఎప్పుడైనా మనం టెంపుల్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఈజీ ప్రాసెస్ పిల్లలు బాగా ఇష్టపడతారు. అందులో మీకు ఎక్కువ టైం దొరకదు కదండి మరి ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి. కానీ మీరు వెకేషన్స్కి ఎక్కడికైనా వెళ్తారా? వెళ్తాం మేడం, వెకేషన్స్ ఫ్రెండ్స్ తోటి అంత టూర్లు హాలిడేస్. మా టీచర్స్కి హాలిడేస్ ఇంకా ఎక్కువ అని చెప్తారండి మీరు. ఎందుకండి హాలిడేస్? అంటే పిల్లలతోటి కదా, మా జాబ్ అనేది పిల్లలకు సంబంధం కాబట్టి పిల్లలకు హాలిడేస్ ఇచ్చినప్పుడు మాకు కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది, ఇంకా తప్పదు. దసరా వెకేషన్ ఒకటి కొంచెం 15 డేస్ వస్తుంటుంది, పొంగల్ వెకేషన్ 1 వీక్ ఉంటుంది. ఓకే, మరి దీంట్లో మనం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చా? బెల్లం కూడా యాడ్ చేయొచ్చు, మన ఇష్టం అన్నమాట, మన చాయిస్. మరి దీంట్లో బెల్లం ఏంటంటే ఇది ఎందుకంటే బెల్లం యాడ్ చేయొచ్చు, వేరే స్వీట్స్ అయితే బెల్లం బాగుంటుంది కానీ దీంట్లో కొంచెం షుగర్ అయితేనే బాగుంటుంది ఎందుకంటే ఈజీగా మెల్ట్ అయిపోతుంది షుగర్. ఇప్పుడు బెల్లం అనేది తొందరగా మెల్ట్ కాదు, దీంట్లో కరిగిపోదు అన్నమాట, అందుకని చెప్పేసి షుగర్ వాడుతున్నా. యాక్చువల్గా దీంట్లోనే అది షుగర్ తొందరగా యాడ్ అయిపోతుంది, మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే బెల్లం అనేది ఎక్కువ మెల్ట్ అవ్వదు, షుగర్ అనేది ఈజీగా మెల్ట్ అవుతుంది కాబట్టి మనం ఈ వంటకంలో షుగర్ ప్రిఫర్ చేస్తున్నాం. ఏదైతే మిశ్రమం మా దగ్గర పడ్డట్టు మొత్తం కలర్ మీకు వాసన వస్తుందేమన్నా? చాలా బాగా ఫ్రేగ్రెన్స్ వస్తుంది, ఆ నెయ్యి స్మెల్, గోధుమ పిండి స్మెల్ వస్తుంది. గోధుమ పిండి ప్రోడక్ట్ ఇదంతా దగ్గరకు వచ్చేసింది, ఆ కలర్ అనేది మనకు పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. ఇంకా అది మనం ఇంత కొంచెం ఒక 5 మినిట్స్ అండి, అంటే ఈ వేగడం బాగా వేగితేనే టేస్ట్ వస్తుంది మనకి. మొత్తం బాగా వేగి ఆ ఫ్లేవర్ అనేది గోధుమ పిండికి మొత్తం నెయ్యి గోధుమ పిండి అనేది ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది మనకి. అది వేగినప్పుడు తెలుస్తుంది మనకు, ఆటోమేటిక్ గా మనకి తెలుస్తుంది. ఓకే, ఇది ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది అంట మరి ఆ గోధుమ పిండి అనేది. కాకపోతే మనం ఎంతసేపు గ్యాస్ సిమ్ లోనే ఉంచుకోవాలి, మన చేయి మాత్రం కదులుతూనే ఉండాలి. గ్యాస్ మాత్రం సిమ్ లోనే ఉంచుకోవాలి ఎందుకంటే అది బౌల్ కి అతుక్కునే అవకాశాలు ఉంటాయి కాబట్టి. గ్యాస్ మాత్రం సిమ్ లోనే ఉంచుకొని అది మిశ్రమం ఏదైతే ఉందో బాగా కలుపుతూ ఉండాలి టిల్ ఆ ప్రాసెస్ ఎండ్ అయ్యే వరకు. సో ఇంకొక 2-3 మినిట్స్. ఎస్, ఒక 2 మినిట్స్. సత్య న్యూస్ ప్రేక్షకులు మీరు కూడా చూడండి ఎంతో రుచికరమైన గోధుమ పిండితో పాయసం. ఇది ఒక న్యూ వెరైటీ. మరి మీరు ఇంట్లో అంటే స్పెషల్గా నేర్చుకున్నారా లేకపోతే? మమ్మీ దగ్గర నేర్చుకున్నానండి, మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. మమ్మీ బాగా చేస్తుంది ఈ స్వీటు. అంటే గోధుమ పిండితో అనేది కొత్త స్వీట్ అనేది గోధుమ పిండితో. ఈ స్వీట్ నేను కూడా స్కూల్కి తీసుకెళ్తాను. అసలు దేంతో చేశారని అడుగుతారు, తెలియదు అసలు గోధుమ పిండి అనేది కనిపెట్టలేదు అసలు దేంతో చేశారని అడుగుతారు. అంటే మేడం మనం ఇప్పుడు గోధుమ పిండితో ఎక్కువ వెరైటీ స్వీట్స్ అంటే చేయరు కదా, రేర్ కదా పిండితో అనేది. మనం ఎక్కువ రవ్వ యూజ్ చేస్తాం. అవును, రవ్వ నానబెట్టిన బియ్యం, సగ్గు బియ్యం, సేమియా వీటితో చేస్తాము. అంటే కొందరు వ్యూవర్స్ తెలిసి ఉండొచ్చు, తెలుగు వాళ్ళే చాలా మంది ఉంటారు. ఈజీ, ఓకే, టోటల్గా అయిపోయింది. స్మెల్ వస్తుందా మీకు? సూపర్ స్మెల్ వస్తుందండి, ఫ్రేగ్రెన్స్ టోటల్ కొంచెం వస్తుంది. చెప్పండి సుందర్, ఇంకా మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ అంటే ఎక్కువ నేను పిల్లలతో స్పెండ్ చేస్తాను మేడం. మళ్ళీ రాగానే పిల్లల్ని చదివించుకోవడము, తక్కువ టైమింగ్ పిల్లల్ని చదివించుకోవడము, పిల్లలకి ఇష్టమైనవి చేసి పెట్టడం బాగా అది ఒకటి.
మా పాపకు కూడా బాగా అంటే ఈవినింగ్ స్నాక్స్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. తన కోసం నేను నేర్చుకొని చేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా సత్య న్యూస్ మా ఇంటి ప్రేక్షకులు ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నారో, కొత్త కొత్త రుచులు, కొత్త కొత్త వంటకాలతో. మరి గోధుమ పిండితో చూసిన వెరైటీ అయితే చాలా రేర్ వెరైటీ, కానీ సుంత గారు అది కూడా చేస్తున్నారు మన కోసం. సుంత గారు ఇది మొత్తం దగ్గర ఎస్ ఓకే, ఇది చూసిందనుకన్నా తర్వాత తింటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇప్పటికీ ఫ్లేవర్ అయితే బాగా నెయ్యి ఫ్లేవర్ అండ్ గోధుమ పిండి ఫ్లేవర్ బాగా ఉంది. ఇప్పుడు మనం గోధుమ పిండి ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీ సేమ్. ఓకే, ఇప్పుడు ఏదైతే గోధుమ పిండి యాడ్ చేసి నెయ్యిలో ఆ టోటల్గా దగ్గరయ్యే వరకు ఉంచి ఆ ఫ్లేవర్ ఏదైతే వస్తుందో ఆ ఫ్లేవర్లోనే లైట్ బ్రౌన్ కలర్ మేడం, అది ఇది గోధుమ పిండి అనేది మొత్తం కలర్ చేంజ్ కావాలి. ఏదైతే గోధుమ పిండి లైట్ బ్రౌన్ కలర్ అయ్యాక మనం షుగర్ అనేది హాఫ్ ఆఫ్ కలుపుతూ యాడ్ చేసుకోవాలి. ఎంత గోధుమ పిండి తీసుకున్నామో అంతే క్వాంటిటీ షుగర్. అంటే స్వీట్ ఇష్టపడని వాళ్ళు కొంచెం తక్కువ తీసుకున్నా నో ప్రాబ్లం. కానీ బెల్లం అనేది మనం చూసుకున్న దీంట్లో బెల్లం అనేది కరెక్ట్, బెల్లం అయితే నేను ట్రై చేయలేదు. ప్లస్ యాడ్ చేయాలనుకుంటున్నాను అక్కడ, ఎందుకంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది ఇది. కొంచెం మనం ఈ బెల్లం అనేది ఇంత ఈజీగా కాదు, హల్వా అనేది బెల్లంతో ఎంత నీట్గా రాదన్నమాట. సో యూజ్ చేసే వాళ్ళు బెల్లం కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే బెల్లం అనేది చాలా హార్డ్ ప్రాసెస్ అది. ఇప్పుడు షుగర్ అనుకోండి డైరెక్ట్ ఊరికే మెల్ట్ అయిపోతుంది, కొంచెం వేడికి ఊరికే మెల్ట్ అయిపోతుంది కాబట్టి మనం షుగర్ ఈ ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది. షుగర్ అనేది కలుపుతూ వేసుకున్నట్లయితే మనకి ఈజీగా అది సపరేట్ అవుతుంది అందులో అండ్ ఈజీగా మెల్ట్ అవుతుంది కూడా. ఇప్పుడు మనం షుగర్ వేసాం కదండి, కొంచెం ఒక 2 మినిట్స్లో కరిగిపోతూ ఉంటుంది. ఓకే, అది కరుగుతున్నప్పుడు మనం పాలు యాడ్ చేయాలి. కరుగుతున్న ప్రాసెస్లో పాలు యాడ్ చేయాలి. ఇది టోటల్లీ కరుగుతున్న ప్రాసెస్లో అంటే కరిగిపోయాక మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారా, ఈ ప్రాసెస్ మొత్తం మనం సిమ్లో ఉంచాలి, స్టవ్ మన చేయి కదులుతూనే ఉండాలి. మరి టోటల్ ప్రాసెస్లో టోటల్ స్టవ్ కూడా సిమ్లోనే ఉంచాలి, ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కలుపుతూనే ఉండాలి. హ్యాండ్ చాలా పని ఉండాలి, కలుపుతూ ఉండాలి కదా నాన్ స్టాప్ కదా. నేను మీకు హెల్ప్ చేస్తాను. హాఫ్ మెల్ట్ అయ్యాక పాలు యాడ్ చేసుకుంటే, ఆ పాలు యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం మనం ఎక్కువగా అది ఉండలు కాకుండా కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండలు లేకుండా అప్పుడు మంచిగా కలుపుకోవాలి. బేసిక్గా స్వీట్ ఐటమ్స్ అంటే మొత్తం వర్క్ అయిపోయే వరకు కలుపుతూనే ఉండాలి. అవును, అంటే కొన్ని ఇప్పుడు అన్నం పాయసం ఉంటుంది, దాన్ని ఉడికేంత వరకు ఆగుతాం మనం, ఆగుతాం కాబట్టి దానికి ఇంత అవసరం లేదు. దీనికి మాత్రం కొంచెం స్టవ్ దగ్గర ఉండి టైం ఉందనుకుంటే మాత్రం దగ్గర ఉండి చేసుకోవాలి. ఇది మనం ఎంత టైం కేటాయిస్తామో అంత రుచి బయటకు వచ్చేస్తుంది. జనరేషన్ స్టూడెంట్స్ కావచ్చు ఇట్లాంటి వంటకాలకు చాలా దూరంగా ఉంటారు కదా, ఎందుకంటే వాళ్ళకి అంత టైం ఉండదు. అదే తెలియక కూడా ఇప్పటి వాళ్ళు ఓపిక ఎక్కువే, అందరికి ఎక్కువే. ఒక చిట్కా చెప్తారా మేడం మా సత్య న్యూస్ ప్రేక్షకులకి, ఏదైనా చిట్కా? చిట్కా అనండి, బ్యూటీ టిప్ కావచ్చు, లైక్ కుకింగ్ టిప్ కావచ్చు. ఎస్ ఎస్, కొత్త వంటకాల గురించి. ఓకే, మనం ఇప్పుడు బేసిక్గా ఫెస్టివల్స్ వస్తున్నాయి, తగు జాగ్రత్తలు, పిండి వంటలు చేసుకుంటారు కదా. అవును, సో మీరు చెప్తే బాగుంటుంది మా ప్రేక్షకులకి. బేసిక్గా కొన్ని తప్పిదల వల్ల పిండి వంటలు అనేవి మెత్తగా రావడం, అవి అవునండి. ఇప్పుడు మనం అదే ఇప్పుడు మనం పిండి వంటలు అంటే దసరాకి అందరం పిండి వంటలు చేస్తాను కదా, అందరం బియ్యం పిండితోనే చేస్తాము. ఈ మురుకులు ఇవి చేసేవాళ్ళు కొంచెం మినప్పప్పు వేయించి, ఒక సేర్ పిండికి మినప్పప్పు చిన్న టీ గ్లాసుడ్ వేయించుకొని దాంట్లో పిండితో బియ్యంతో పాటు పట్టిస్తే చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటుంది. ఓకే, మరి సుంత గారు చెప్పిన చిట్కా విన్నారు కదా, మీరు కూడా దసరా సీజన్ వస్తుంది కాబట్టి ఈ చిట్కాను ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం షుగర్ మెల్ట్ అయింది కదా మేడం, ఇప్పుడు పాలు యాడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు గోధుమ పిండిలో షుగర్ యాడ్ చేశాక హాఫ్ ఆఫ్ షుగర్ వేస్తూ కలుపుతూ అది యాడ్ చేశాక అది ఏదైతే మెల్ట్ అయిపోయిందో, మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఈ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ మిల్క్ కూడా హాఫ్ ఆఫ్ క్వాంటిటీలో కలుపుతూ మనం యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం పాలు కలుపుతూ యాడ్ చేసుకోవాలి. బేసిక్గా ఇది టోటల్ అయిపోవడానికి ఎంత టైం పడుతుంది మేడం? 20 మినిట్స్లో అవుతుంది మేడం. ఓకే,
మన క్వాంటిటీని బట్టి మనం కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే టైం ఎక్కువ పడుతుంది. మన మన ఫ్యామిలీకి సరిపోయేదైతే 20 మినిట్స్, మోర్ దెన్ ఇప్పుడు మనం 4 or 6 members ఉంటున్నాం ఫ్యామిలీలో. జాయింట్ ఫ్యామిలీ అంటే 40 minutes. ఇప్పుడు మనం తీసుకునే 100 grams పిండితోటి అన్ని 100 grams కాబట్టి మనం ఇప్పుడు బాగా దగ్గర ఇప్పుడు ఇదైతే ప్రాసెస్ ఏదైతే ఉందో మెయిన్ ఇంగ్రీడియంట్ మిల్క్ కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్, కానీ మనం ఏం చేయాలంటే కలుపుతూ ఉండాలి. ఆ కలపడం కొంచెం కలిపే విధానం కూడా ఉంటుంది కదా. ఇదైతే ఆ ప్రోడక్ట్ అనేది టోటల్గా మిల్క్ యాడ్ చేస్తూ దగ్గరికి అయిపోతుంది కదా మొత్తం. అంటే మనం కలుపుతుంటే మనకు అవసరమైనంత వరకే పాలు తీసుకోవాలి, సరిపోతున్నాయి అని అయితే మనం ఆపేసుకోవచ్చు. అంటే మనం తీసుకునేటప్పుడు ఈ ఓకే అన్నీ సేమ్ గ్లాస్తో కానివ్వండి, సేమ్ క్వాంటిటీ తీసుకుంటే మాత్రం మనకు వేరే అవసరం లేదు కొలత. దీంట్లో హ్యాండ్ వర్క్ చాలా అవసరం కదా. ఎస్, టోటల్ మన శ్రమ అంతా హ్యాండ్. ఎస్, ఇప్పుడు మంచిగా మనం మిక్సీ ఎక్కడ ఉండలు లేకుండా ఆ మిశ్రమం ఏదైతే ఉందో మిల్క్ యాడ్ చేశాక టోటల్గా కలుపుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అది ఉండలు కట్టకుండా మనకి ప్రాసెస్ అనేది మంచిగా వస్తుంది, ప్లస్ ఆ హోల్స్ అనేవి రాకుండా ఉంటుంది. హల్వా అంటే ఎలా ఉంటుంది మనకు కొంచెం మొత్తం ఏది కూడా సాఫ్ట్గా ఇట్లా నోట్లో కరిగిపోయే విధంగా సాఫ్ట్గా ఉండాలి అని అంటే మనం కలపడంలో ఇంకా ఎంత టైం తీసుకుంటాను మేడం? ఇంకా 2 minutes 3 minutes అండి. 2 to 3 minutes. ఓకే, ఈ మిశ్రమం అయితే ఇంకా రెడీ కావడానికి 2 to 3 minutes టైం పడుతుంది. ఈలోపు మనం చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు సత్య న్యూస్ మా ఇంటి రుచిలో చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్ మా ఇంటి రుచిలో. మరి ఇప్పుడు ఏదైతే సుంత గారు మన కోసం గోధుమ పిండి హల్వా చేస్తున్నారు, మరి ఇప్పటికే ఆ ప్రాసెస్ మొత్తం పూర్తయిపోయింది మేడం. అది అయిపోయింది కదా మొత్తం ప్రాసెస్ అంతా. మరి ఇప్పుడు టేస్ట్ చేసే టైం వచ్చేసింది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఆ ఫ్రేగ్రెన్స్ అనేది ఏదైతే నెయ్యి ఫ్రేగ్రెన్స్ అండ్ అదైతే పాలు వేశారు అంత ఫ్రేగ్రెన్స్ అయితే ఇప్పటికీ వస్తుంది. నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను మేడం టేస్ట్ చేయడానికి. అవును, అంటే సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. ఓకే, ఇదంతా ఇలా దగ్గరికి రావాలండి. మనం బయట అయితే హల్వా ఎలా తీసుకుంటామో క్లమ్జీ క్లమ్జీగా ఆ విధంగా అట్లా. ఇప్పుడు మనం లాస్ట్లో సర్వింగ్ బౌల్స్లో తీసుకొని మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ డీఫ్రై చేసామో అందులో ఒకటి ఇలాచీ పౌడర్ కూడా మనం యాడ్ చేసాము. మొత్తం ప్రాసెస్ అయిపోయింది అని అనుకుంటే మనం ఇందాక ఇంగ్రీడియంట్స్లో ఇలాచీ చూపించాం కదా, దాంట్లో నేను ఆల్రెడీ పౌడర్ చేసుకొని వచ్చాను. ఇది ఇలాచీ పౌడర్ ఏదైతే ఇలాచీ ఉందో ఆల్రెడీ వారు పౌడర్ చేసి పెట్టుకున్నారు. అది లాస్ట్కి మనం యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువ బాగా వస్తుంది అనమాట. ఒకసారి ఇలాచీ పౌడర్ మొత్తం మిక్స్ చేసేసుకొని మనమే సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం. గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. టోటలీ ప్రాసెస్ అంతా అయిపోయే వరకు గ్యాస్ ఇక్కడ ఆఫ్ చేయకుండా సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ అనేది సుంతగారు చేశారు. మరి ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పబోతున్నాను. చాలా వెయిట్ చేస్తున్నాను సుంత గారు. మీరు గోధుమ తప్పకుండా న్యూ వెరైటీ గోధుమ పిండితో ఈగర్లీ టు వెయిట్. మేము కూడా అందుకే కదా మీ టేస్ట్ చేయించడానికే కదా. అంటే మనము ఒక ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు దీన్నే బాల్స్ లాగా చేసి లడ్డూలా కూడా ఇవ్వచ్చు. ఓకే, మనము అంటే ప్లేట్లో నెయ్యి వేసి డిఫరెంట్ షేప్లో డైమండ్ షేప్లో కూడా అంటే ఇప్పుడు పిల్లలకి ఇష్టమయ్యేటట్లు. పిల్లలు ఏంటంటే మనం ఒక ఐటెం తినిపించాలన్నప్పుడు వాళ్ళకి ముందు కంటికి నదర కంటికి చూడగానే అట్రాక్టివ్గా ఉండాలి ముందు అని చెప్పేసి మనం ఒక నెయ్యిలో ప్లేట్ వేసేసి కట్ చేసి పీసెస్లా కూడా ఇవ్వచ్చు. ఈ సేమ్ ఇప్పుడు కాజు బర్ఫీ టేస్ట్ వస్తుందండి. కాజు బర్ఫీ టేస్ట్ లాగా ఉంటుంది. గోధుమ పిండి హల్వా అనేది మనం చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టేస్ట్ చేయని వారు మనం స్వీట్ లాగా కూడా లైక్ లడ్డూస్ లాగా కూడా వాళ్ళకి పెట్టుకుంటే వాళ్ళు హ్యాపీగా తింటారు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే సర్వింగ్ బౌల్ తీసుకొని గార్నిష్ ఏదైతే గార్నిష్ చేస్తున్నారు. మనం డీప్ ఫ్రై చేసిన మొత్తం డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుంటే మేడం గోధుమ పిండి హల్వా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తయారు చేసిన గోధుమ పిండి హల్వా చూస్తుంటే నోరు ఊరిపోతుంది. నేనైతే లేట్ చేయకుండా టేస్ట్ చేస్తాను.
సుంతా గారు, ఏదైతే ఇది చక్కెర టేస్ట్ మెయిన్ చక్కెర, అది ఇంకా మెల్ట్ అవ్వకుండా క్రిస్పీ క్రిస్పీగా అండ్ గోధుమ పిండి ఏదైతే ఉందో దాని టేస్ట్ ఫ్రేగ్రెన్స్ తెలుస్తుంది. ఓకే, చూసారు కదా సుంతా గారు తయారు చేసిన గోధుమ పిండి పాయసం. సత్య న్యూస్ ప్రేక్షకులు, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో మీ ఫ్యామిలీ వాళ్ళతో షేర్ చేసుకోండి. సుంతా గారు థ్యాంక్ యూ సో మచ్, మీరు మా ప్రేక్షకులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు. థ్యాంక్స్ అండి. మీరు కూడా మాకు టేస్టీ వంటకాన్ని తయారు చేసి చూపిస్తున్నందుకు మీకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, రుచి వంటకాలకు మాకు ఎవరు సాటిగారు అంటున్న మహిళలకు వందనాలు తెలుపుతూ, ఈరోజు ఈ మహిళామణి అద్భుతంగా వండిన వంటకాన్ని చూశారు కదా, మరో రోజు మరో మహిళామణి వంటకంతో కలుద్దాం. అంతవరకు సెలవు. స్టే ట్యూన్డ్ సత్య న్యూస్. జనం కోసం, జాగ్రత్త కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.